విజయవాడలో సెయింట్ పీటర్ కో కేథడ్రల్ చర్చ్ లో అంగరంగ వైభవంగా జరిగిన ఈస్టర్ వేడుకలు. సర్వమానవాళి పాప పరిహారార్థమై సిలువలో బలియాగమై నేడు పునరుద్ధానమైన యేసుక్రీస్తు ప్రభు అడుగుజాడల్లో నడవటం ఎంతో ఆశీర్వాదకరం. మైలవరం పట్టణంలో అట్టహాసంగా జరిగిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ జన్మదినోత్సవ వేడుకలు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పార్వతీపురం స్థానిక శాసనసభ్యులు అలజంగి జోగారావు అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతూ వస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 196వ రోజు బలిజిపేట మండలం పదమాయ వలస గ్రామంలో కార్యక్రమంకు వచ్చిన శాసనసభ్యులకు మండల పార్టీ వైసీపీ మహిళా అధ్యక్షురాలు ఎం దుర్గేశ్వరి సాంప్రదాయ కోలాటాలతో అపూర్వ స్వాగతం పలికారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు గ్రామంలో గల ప్రతి గడప వద్దకు వెళ్లి ప్రజలను కలుసుకుని ఇంతవరకు ప్రభుత్వం వారికి చేకూర్చిన లబ్ధిని సంక్షేమ పథకాలను తెలియపరుస్తూ వారికి ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవడం జరిగింది. అనంతరం గ్రామంలో ఉన్న పేద మహిళలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ ఏ రవికుమార్, ఎంపీపీ గుడివాడ నాగమణి, వైస్ ఎంపీపీ వి సాయిరాం, మండల పార్టీ అధ్యకులు పి మురళీకృష్ణ, గ్రామ సర్పంచ్ టి సత్యనారాయణ, మండల సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో ముందుగా బైక్ ర్యాలీతో నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ను కార్యాలయంకు తీసుకొచ్చారు. అనంతరం పుట్టినరోజు భారీ కేకు కట్ చేసి తినిపించారు. షాల్వాలు కప్పి గజమాలతో సన్మానించారు. ప్రతి ఒక్కరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగం అధ్యకులు జొన్నలగడ గంగాధర్, గర్నేపూడి వెంకట్రావు, లీలా శ్రీనివాసరావు, రానా బాబు, కరీం నన్నెబాబు, సోషల్ మీడియా బడే మంజు భార్గవి, ఇస్లావత్ ప్రసన్న రాణి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 34వ డివిజన్ కార్పొరేటర్ పరిశ్రమల అభివృద్ది సంస్థ చైర్పర్సన్ బండి పుణ్యశీల రాజ్ కుమార్ తన కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడుతూ ముందుగా రాష్ట ప్రజలందరికీ వైఎస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తరపున, నా తరపున ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు.
యేసుక్రీస్తు పునరుద్ధాన పండుగను నేడు ప్రపంచమంతటా జరుపుకుంటుందని, సర్వ మానవాళి పాప పరిహార్థమై యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించి నేడు మృత్యుంజయుడుగా పునరుద్ధానమగుట క్రైస్తవులందరికీ ఆశీర్వాదకరమని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరపున, అలాగే మా గౌరవ శాసనసభ్యులు వెన్నంపల్లి గారి తరపున, నా తరపున రాష్ట్ర ప్రజలందరికీ ఈస్టర్ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లోకరక్షకుడైనటువంటి ఆ యేసుప్రభు వారు తన ప్రాణాన్ని పొదుగు పెట్టి ఈ లోకానికి రక్షణిచ్చి పాప విముక్తుల్ని మనందరినీ చేసి మరి మనందరికీ కూడా తిరిగి పునరుద్ధానుడై లేచినటువంటి ఈ రోజుని ఎంతో ఆశీర్వాదకరంగా రాష్ట్ర ప్రజలందరూ ఘనంగా జరుపుకుంటారు. మరి ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవాదిదేవుని ఆశీస్సులు మెండుగా దండుగా అందరికీ ఉండాలని, మరి కరోనాని అంతం చేసినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక ముందు ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో సుఖశాంతులతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వన్ టౌన్ సెయింట్ పీటర్ కో కేథీడ్రల్ దేవాలయంలో విచారణ గురువులు దామాల విజయ్ కుమార్, సహాయక గురువులు టి రవికుమార్ ఈస్టర్ పండుగ సందర్భంగా దివ్య పూజా బలి నిర్వహించారు. ఈ దివ్య పూజా బలిలో ఫాదర్ దామాల విజయ్ కుమార్ సందేశమిస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారు సర్వ మానవాళి పాప పరిహార్థమై శిలువలో బలియాగమై మరణించి నేడు పునరుద్ధానుడయ్యారని, క్రీస్తు ప్రభువు మరణించి ఎలా పునరుద్ధానుడయ్యారో ఆయన నమ్మిన ప్రతివారు అలా రెండవ రాకడలో పునరుద్ధానులవుతారన్నారు. కనుక క్రీస్తు యేసు ప్రభువు పట్ల విశ్వాసము నమ్మకము ఉంచి ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను అని అన్నారు. భోజనాన్ని క్రీస్తు ఒక విమోచనమైనటువంటి తన బలి యాగంగా, తన బలి యజ్ఞంగా, త్యాగ బలిగా, కృతజ్ఞతా బలిగా ఈనాడు మనందరికీ చూపిస్తా ఉన్నాడు. ఆయన ఏం చేసేటువంటి దానిగా దాన్ని చేయాలి అని చెప్పి కృతమాకాండంలో ఈరోజు క్రీస్తు తన శిష్యులను పిలిచి తన భోజన బల దగ్గర తన అందరినీ కూడా కూర్చుంటే వారితో పాటు ఆయన మానవ హక్కుల పరిరక్షణలో మానవ హక్కుల కౌన్సిల్ ప్రతినిధులు చేస్తున్న సేవలు అమోఘమని దామోదరం సంజీవయ్య, న్యాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వై సత్యనారాయణ కొనియాడారు. మానవ హక్కుల కౌన్సిల్ 23వ సర్వసభ్య సమావేశం డాబా గార్డెన్స్ లోని శ్రీ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగింది. సదస్సులో ఆచార్య సత్యనారాయణ కీలకోపన్యాసం చేస్తూ ప్రభుత్వాలు మానవ హక్కులకు భంగం కలిగిస్తుంటాయన్నారు. అలాంటి సమయంలో మానవ హక్కుల కౌన్సిల్ ప్రతినిధులు పౌర హక్కుల పరిరక్షణకు బాధితుల తరపున వారు చేసే పోరాటాన్ని మరవలేమన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజలకు పౌర హక్కులపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. పౌర హక్కుల ఉల్లంఘన జరిగిన బాధితుల పక్షాన నిలబడి తాము పోరాడి ఎన్నో విజయాలు సాధించామని చెప్పారు. పౌర హక్కుల పరిరక్షణకు రాజీ లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాలు తరచూ మానవ హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. స్థాపించి ఛానల్ అయింది, దాంతో నాకు చాలా అసోసియేషన్ ఉంది. నేను ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజీలో ప్రిన్సిపాల్గా చేస్తున్నప్పుడు మన స్టేట్లో ఒక లా యూనివర్సిటీ పెడదామన్న థాట్ వచ్చినప్పుడు దివంగత రాజశేఖర రెడ్డి గారికి, ఆయన నన్ను పర్సనల్గా ఇన్వైట్ చేసి ఇలా ఒక లా యూనివర్సిటీ పెడదామనుకుంటున్నాను. ఎందుకు లా గురించి చెప్తున్నానంటే, హ్యూమన్ రైట్స్ గురించి చెప్పాలంటే ముందు లా గురించి చెప్పాలి. లా ద్వారానే మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్, అందుకనే నేను ఆ ఇష్యూ తీసుకొచ్చాను. సో మనకిప్పుడు ముఖ్యంగా మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి, ముఖ్యంగా విశాఖపట్నంలో దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఉంది. అది మన దేశంలో ఉన్న 23 యూనివర్సిటీస్లో, లా యూనివర్సిటీస్లో అది ఒకటి. సో అది 2008 స్థాపించింది, నేను ఫస్ట్ వీసీ దానికి. అంటే ఎందుకు మీరు చెప్తున్నానంటే,
ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ మేము కోఆర్డినేట్ చేసేవాళ్ళం శ్యాంప్రసాద్తో. అంటే నేను ఫస్ట్ వీసీ అయినప్పుడు మాకు ల్యాండ్ లేదు, బిల్డింగ్స్ లేవు, స్టూడెంట్సే ఉన్నారు. అలాంటప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్స్ శ్యాంప్రసాద్ వచ్చి రెగ్యులర్గా మాట్లాడి మేము స్టూడెంట్స్ టీమ్ తయారు చేసి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఎలా చేయాలి, వాళ్ళ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలని మేము చేసేవాళ్ళం. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా అబ్రహాం లింకన్ గుర్తొస్తారు. అబ్రహాం లింకన్ ప్రభుత్వం మనది, మనతో చేయబడింది, మన కోసం అన్న థాట్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ది పీపుల్ అనే స్లోగన్ అబ్రహాం లింకన్స్ది. ఈ మానవ హక్కుల కౌన్సిల్ ముఖ్యోద్దేశం మానవ హక్కుల కమిషన్కి, మానవ హక్కుల కోర్టులకి ఉన్నటువంటి పరిధి, వాటికి ఉన్న అధికారాలు, వాటి గురించి మేము ఎక్కువగా పనిచేస్తున్నాం. ఇటీవల మేము సుమారు 600 మంది పార్లమెంటు సభ్యులకి అందరికీ కూడా ఈ మానవ హక్కుల కోర్టులు ఏ విధంగా ఉన్నాయి, అతను హక్కులు కోల్పోతున్న వాళ్ళు ఏ విధంగా వాటిని ఇది చేస్తున్నారు, హక్కులు కాపాడబడుతున్నాయా లేవా అన్నది చాలా దీనిగా డీటెయిల్గా పంపించాము. ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా పంపించాం. జాతీయ మానవ హక్కుల కమిషన్లో దీని మీద ఇది చేస్తూ మేము సుప్రీంకోర్టులో మానవ హక్కుల కమిషన్ ఈరోజు కమ్నూర్లో ఉంది, లేకపోతే హైదరాబాద్లో ఉంది, ఉన్న కమిషన్లు ఎటువంటి అధికారం లేదు, కేవలం రికమెండెడ్ బాడీగా ఉన్నాయి, రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఉన్నాయి. దాన్ని పరిధిని మార్చాలని చెప్పి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకి ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి వెంటనే ఉపశమనం లభించేసేలాగా ఇది చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం AUYVS మూర్తి ఆడిటోరియంలో జరిగింది. రాష్ట్రం, వివిధ ప్రాంతాల నుంచి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. తొలత మద్దిలపాలెం కూడలి నుండి YVS మూర్తి ఆడిటోరియం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు పివి రమణమూర్తి మాట్లాడుతూ గిరిజన ఉద్యోగుల హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. విశాఖలో తొలిసారి జరుగుతున్న రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో గిరిజన ఉద్యోగుల హక్కులు, చట్టాలపై సమగ్రంగా చర్చించి పలు తీర్మానాలు చేసినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఒక విస్తృత స్థాయిలో అఖిల భారత స్థాయిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజాసంఘాలు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాసంఘాలన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. అది 21వ తేదీన విశాఖపట్నంలో భారీ ఎత్తున ఈ సదస్సు జరుగుతుంది. దీనికి ఇక్కడ మేధా పట్కర్ గారు, మరింతమంది దేశంలో ఉన్న నాయకులందరూ కూడా, గిరిజనుల కోసం పోరాటం చేసే వాళ్ళందరూ నాయకులందరూ కూడా ఇక్కడికి ఆ రోజు విచ్చేయుచున్నారు. వారందరికీ కూడా ఆహ్వానం పలికి దేశవ్యాప్తంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల్ని గురించి చర్చించి దాని పరిష్కారానికి ఏ విధమైన పోరాటం చేయాలి, గిరిజనులకు అండగా ఏ విధంగా నిలబడాలి అనే ఉద్దేశంతో ఒక ఆహ్వాన సంఘం ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడానికి ఆహ్వాన సంఘం తరఫున నేను మాట్లాడుతున్నాను. ఈఎస్ శర్మ గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఈరోజు AKMS AUST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, అలాగే DLO, APTF, DTF, IAPL, POW, IFTU, అరుణోదయ, బాక్సైడ్ తవ్వకాలు వ్యతిరేక పోరాట కమిటీ, మన సూరప్పుడు గారు, ఇట్లా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా అన్ని ప్రజాసంఘాలు కూడా దీన్ని కలిసి చేస్తున్నాయి. ఈ పోరాటం మీకు తెలిసిందే, ఇవాళ గత 9 ఏళ్ళ నుంచి కూడా గిరిజనుల మీద జరుగుతున్న దాడులు, గిరిజన ప్రాంతాల్లో ఈ కార్పొరేట్ కంపెనీల ప్రవేశం, ఈ చట్టాలని మార్చి గిరిజనుల బతుకుల్లో బుక్కిపోయడానికి ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. దాన్ని వ్యతిరేకించి గిరిజనుల మనుగడ కాపాడడం కోసం ముఖ్యంగా ఈ సదస్సు ఉపయోగపడుతుంది. ఎంతోమంది మేధావులు ఈ సదస్సులో పాల్గొని గిరిజనులకు అండగా నిల్చొని గిరిజన పోరాటాన్ని ఉధృతం చేయడానికి ఈ వేదిక సమాయత్తమవుతుంది. అందువల్ల మీరందరూ కూడా 21వ తేదీన జరిగే ఈ సదస్సును జయప్రదం చేయడం కోసం మీ అంతటి సహకారం కావాలి. దీంట్లో ఎక్కువ మంది
గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ఎవరైతే నష్టపోతున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే తీవ్రంగా అనాది నుంచి కూడా చాలా ఒక మనుషులుగా కూడా గిరిజనుల్ని మనం ట్రీట్ చేసే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఈ ప్రభుత్వాల పాలసీస్ని వ్యతిరేకిస్తూ గిరిజనులకు అండగా నిలబడడం కోసం ఈవేళ ఈ విస్తృత స్థాయి సమావేశం జరపడం జరుగుతుంది. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.